రావాలంటే మా గెలుపు మీదే అనుకో. ఏంటి మీ గెలుపు మాదనుకోవాలా? నువ్వొద్దనుకుని విసిరేసిన ఎంగిలి గెలుపు మాకక్కర్లేదురా. ఈ గెలుపుని ఆ గణపతిని మీరే ఉంచుకోండి. ఈ రోజు నుంచి మీకు మాకు ఏ సంబంధం లేదు. పదరా పోదాం. అరే ఆగండ్రా, అరే ప్లీజ్రా ఆగండ్రా, అరే మీకు దండం పెడతాం ఆగండ్రా. ఎప్పుడూ లేనిది ఈ రోజు ఏమైందిరా? అరే మీరందరూ ఇన్నాళ్ళు ఒకే తల్లి పిల్లల్లా కలిసిమెలిసి ఉన్నారు కదరా, ఇప్పుడేమైందిరా ఇంత చిన్న విషయానికి గొడవ పడతారా? నిజమనుకున్నావు కదరా, నమ్మేశావు కదరా? వీడే కాదురా, అందరూ నమ్మేశారు. అంకుల్ ఎలా ఉంది మా పర్ఫార్మెన్స్? సూపర్ రా. భయపెట్టి చంపారు కదరా. సారీరా సులేమాన్, సరదాగా నిన్ను బాధ పెట్టాను. నాది ఎంత బాధపడ్డా మీది నాతో ఉంటే పర్వాలేదు. చాలా బాగా యాక్టింగ్ చేశారురా కన్నా, మీరు నిజంగానే విడిపోతారేమో అని నాకు చాలా ఆనందం వేసింది. చిచిచిచి చాలా బాధేసిందిరా. అసలైన పర్ఫార్మెన్స్ అంటే ఇదే. మీకు ఈ ఐడియా ఎలా వచ్చిందిరా? నేనే ఇచ్చారా? అవునా, నీ అబ్బా నిన్ను? పాడు జీవితము యౌవనము మూడు నాల ముచ్చటలోయి. ఏమే, నాకు డ్యూటీకి టైం అవుతుంది, క్యారేజ్ రెడీ అయిందా? వస్తున్నానండి. ఇదేంటే రెండు క్యారేజీలు తెచ్చావు? కొంపతీసి వాళ్ళకి రావద్దని రేపటి కూడా క్యారేజ్ తెచ్చేసావా? ఇది మీకు, ఇది వినాయకుడికి. వినాయకుడికి క్యారేజ్ ఎందుకే? నాతో పాటు డ్యూటీకి గాను వస్తాడా? అబ్బా కాదండి, అది వినాయకుడి పూజకి నైవేద్యం. అలా అయితే నీ సుపుత్రుడికే ఇవ్వచ్చుగా, డ్యూటీకి వెళ్లే నా చేతికే ఇవ్వాలా? పాపం వాడు నిద్రపోతున్నాడండి, ఈ రోజుకి మీరు తీసుకెళ్ళండి. ఏంటి పాపమా, బారెడు పొద్దెక్కినా ఎద్దులా పడుకొని మొద్దులా నిద్రపోతున్న వాడిని లేపడం మానేసి వాడి పనులు నాకు చెప్పిందే కాక పైగా పాపమంటావా? వాడు రాత్రంతా డాన్స్ వేసి వేసి అలసిపోయాడు కదండి, అందుకే లేపలేదు. డాన్స్ వేసి వేసి వాడు అలసిపోవడం కాదే, వాడి డాన్సు చూసి చూసి నేను అలసిపోయాను. నేను కూడా ఇంకో గంట సేపు పడుకోనా? అయ్యో దాందేముంది, పడుకోండి. కానీ ఈ రోజు కాదు, రేపు పడుకోండి. నాకు పొద్దున్నే లేచి వంట చేసే బాధ తగ్గుతుంది. ఎవరి బాధ వాళ్ళదే గాని నా బాధ పట్టించుకునే వాళ్ళు లేరు. చీ, గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ రా, అప్పుడే లేచావే? ఏమ్మా ఇంకా లేవకూడదా? అది కాదురా, నువ్వింకా బెడ్ మీదే ఉంటే బెడ్ కాఫీ ఇద్దామనుకున్నాను. అయితే ఇప్పుడు చేరి మీద ఉన్నా కదమ్మా, చేరి కాఫీ ఇయ్యి. సరేరా, కాఫీ పెట్టుకొస్తానుండు. వామ్మో, ఈ సిరి ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? ఏంటి సిరి ఇప్పుడు ఫోన్ చేసావు? నిన్న నువ్వు నన్ను కలవటానికి వస్తావేమో అని ఎంత ఆశగా ఎదురు చూశానో తెలుసా? నువ్వెందుకు రాలేదు? వామ్మో, నిన్న వినాయక చవితి ఉత్సవాల హడావిడిలో పడి సిరి అనే మాటే మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? నిన్న వినాయక చవితి కదా బంగారం, చందమామని చూడకూడదని రాలేదు. పగలొస్తే చందమామ ఎందుకు కనిపిస్తుంది? చందమామలా ఉన్న నువ్వు కనిపిస్తావు కదా బంగారం. ఛీ పో బాబు, నాకు సిగ్గేస్తుంది. ఎలాగో దూరంగానే ఉన్నావు కదా, ఇంకెందుకు పోవడం? ఇదిగో నువ్వు ఇలా మాట్లాడితే ఫోన్ కట్ చేస్తా చెప్తున్నా. ఏ సిరి సిరి, ఫోన్ పెట్టే ముందు నాకు ఒకటి చెప్పు. ఐ లవ్ యూ బంగారం. అది కాదు, నిన్న నువ్వు నా వాట్సాప్కి 108 సార్లు ఓజీ ఓజీ అని మెసేజ్ పెట్టావుగా, ఏ పవన్ కళ్యాణ్ సినిమా పేరు అంత బాగా నచ్చేసిందా? అది ఒక రీజనే, కానీ అది సినిమా పేరు కాదు. ఓజీ అంటే ఓం గణేష అని అర్థం. ఓజీకి ఫుల్ ఫామ్ ఓం గణేశానా? బాగుంది, ఈ ఐడియా నీకే వచ్చింది కదా? అవును, నీకెలా తెలుసు? ఏదైనా ఫుల్ ఫామ్ ని మార్చాలంటే నీ తర్వాతేగా. అంటే నీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు బంగారం, చాలా బాగుంది, నీకు కూడా ఓజీ. అమ్మొస్తుంది, నేను తర్వాత చేస్తాలే, బాయ్. అరే రాజు కాఫీ తీసుకోరా. అమ్మా ఈ రోజుకి 108 సార్లు ఓజీ అనుకో, పుణ్యం వస్తుంది. ఓజీ అనాలా? ఓజీ అంటే ఏంట్రా? ఏంటి నీకు అది కూడా తెలీదా? ఓజీ అంటే ఓం గణేష అని అర్థం. ఇందులో అంత అర్థం ఉందా? ఓం ఓజీయే నమః, ఓం ఓజీయే నమః, ఓం ఓజీయే నమః. అది అలాగే అనుకో, నేను స్నానం చేసి గుడికి వెళ్తాను.
వామ్మో ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ నా కొడుకులు ఏమనుకుంటారు? వీళ్ళు లేరేంటి? కొంప తీసి వీళ్ళు అప్పుడే బ్యాలెన్స్ చందా డబ్బులు వసూలు చేయడానికి వెళ్ళిపోయారా? ఓజీయే నమః. ఓజీ అంటే నీకు తెలియదు కదా, ఓం గణేష అని అర్థం. ఓజీ లేట్ వచ్చినందుకు నన్ను క్షమించు. యారా, మనకింకా రావలసిన చందా డబ్బుల్ని అప్పుడే వసూలు చేసుకొచ్చారా? ఎంతొచ్చింది ఏంటి? మేం వెళ్ళడం ఏంట్రా, నీకేమైనా కలొచ్చిందా? మరి మీరు ఎక్కడికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికే వస్తున్నాం. అంటే మీరు కూడా పూజ టైంకి రాలేదా? రాత్రి వేసిన డ్యాన్స్ కి ఒళ్ళంతా పులుసు కారిపోయిందిరా, అందుకే లేవలేకపోయాను. నాది కూడా అదే పరిస్థితి. అవసరం లేదు, నీది కూడా అదే పరిస్థితి కదా. మరి పూజ పంతులు గారు ఒక్కరే చేసేసారా? లేదురా, నేను వస్తూ పంతులు గారికి కాల్ చేశాను. మీ నాన్న డ్యూటీకి వెళ్తూ దగ్గరుండి పూజ చేయించి వెళ్ళాడంట. అవునా? అందరూ నాన్నెందుకో వెనకపడ్డారు అంటారు, కానీ నాన్నెప్పుడు ముందే ఉంటాడురా. గణేశుడు చాలా గొప్పవాడురా, ఏది ఎవరి చేత చేయించుకోవాలో వాళ్ళ చేతే చేయించుకుంటున్నాడు. మీరు కూడా రోజుకి 108 సార్లు ఓం ఓజీయే నమః అనుకోండి. అరే, మనం ఎంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఓజీయే నమః అంటూ ఆయన సినిమా పేరు తలుచుకుంటామా? ఓజీ అంటే సినిమా పేరు కాదురా. మరేంట్రా? ఓం గణేశ అని అర్థం. ఇది నీకు నీ లవర్ సిరి చెప్పింది కదూ. అవునరా, నీకెలా తెలుసు? ఇటువంటి ఐడియాలు తనకే వస్తాయి మరి. అది సరే, గాని మనకింకా రావాల్సిన బ్యాలెన్స్ చందా డబ్బులకు వెళ్దామా? మనది ముందుగా ప్రెసిడెంట్ ఇంటికి వెళ్దాం. అయితే పదండి. అరే సూరిగా. ఏంటండయ్య గారు, నేను ముందేమన్నా వేసేసావా? వేసేసానండి, ఎక్కువేసే తిడతారేమో అని క్వార్టరే వేసానండి. అరే యదవన్నారు యదవా, నేను అడిగింది నువ్వు మందేసావా అని కాదు, పత్తి చేనికి మందేసావా అని. అయ్య బాబోయ్ అయ్యగారు, వేసేసానండి. వీలేట్రా, మన దగ్గరకు వస్తున్నారు. ఇంకెందుకండి, గణపతి చందా కోసం. అమ్మో, ఈ పదవి వచ్చాక డబ్బులన్నీ చందాలకి డొనేషన్లకే సరిపోతున్నాయరా. నేను పక్కెళ్ళి పాట పాడుకొని వస్తాను, వాళ్ళు నన్ను అడిగితే లేనని చెప్పు. ప్రెసిడెంట్ గారు ఉన్నారా? లేరు. అరే, ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. అలా పక్కకి వెళ్ళడం నేను చూశాను. అయితే ఆ నిజం వీడితోనే చెప్పిస్తా చూడు. అయితే ప్రెసిడెంట్ గారు లేరా? ముందే చెప్పానుగా, లేరు. ప్రెసిడెంట్ గారు ఏం చేస్తున్నారు? పక్కెళ్ళి పాట పాడుతున్నాడు. ఏటమ్మా ఎలాగొచ్చారు? ఏమైనా సెటిల్మెంటా? చెప్పండి, చేసేద్దాం. అయ్యో అదేమీ కాదు సార్. మరింకేంటి, మీ ఏరియాకి నీళ్ళు సరిపడగా రావడం లేదా? నీళ్లు చాలా బాగా వస్తున్నాయి సార్. మా గణపతి మందిరం దగ్గర వచ్చే నీళ్లలో వంట చేసి 1000 మందికి అన్నదానం చేయించాలనుకుంటున్నాం. ఆ నీళ్లలో ఉడికే బియ్యం మీరిస్తే 10 నిమిషాలకోసారి మీ పేరు మైక్లో చెప్తూ ఉంటాం సార్. ఏంటి, 1000 మంది భోజనాలకి నేను బియ్యం ఇవ్వాలా? అసలు ఏమనుకుంటున్నారా మీరు ప్రెసిడెంట్ పదంటే? నాకేమైనా లక్షల లంచాలు వస్తున్నాయా మీకు బస్తాల బియ్యం చందాలుగా ఇవ్వడానికి? అదేంటి సార్ అలా అంటారు? మీ ఎలక్షన్స్ కి మేము ఎంత హెల్ప్ చేశాం, మేం చెప్తేనే కదా సార్ మీకు జనాలు ఓట్లు వేశారు. వాళ్ళు ఓటు వేసింది మిమ్మల్ని చూసి కాదురా, నేనిచ్చిన 2000 నోట్ని ఫుల్ బాటిల్ ని చూసి. నేను ఎలక్షన్లకి 50 లక్షలు ఖర్చు పెట్టాను, ఆ డబ్బులు ఎలా సంపాదించుకుందామా అని చూస్తున్నాను. అందుకే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను, మన ఊర్లో ఎవరు గణపతిని కూర్చోబెట్టినా వాళ్ళు వసూలు చేసిన చందాలో 30% నాకు ఇవ్వాలి. మీరు కూడా లెక్క తేడా రాకూడదు. కంట్రోల్ కంట్రోల్ రా, కోపం వద్దు, శాంతం వద్దు. వీడికి మనం ఇవ్వాలో లేక వీడే మనకిస్తాడో అంతా గణపతి చూసుకుంటాడు. పదండి మనం వెళ్ళిపోదాం. నా వాటం మర్చిపోకండి. వీడిది ఏంటి, చందా అడిగితే దందా చేస్తుంది. అరే, మన పక్కూర్లో గణపతి మందిరం దగ్గరకు ఒక స్వామీజీ వచ్చాడంట,
ఆ స్వామీజీ కోసం భక్తులు వచ్చి గణపతికి కూడా చాలా చందాలిస్తున్నారంట. మనమందరినీ చందాలడిగే బదులు మనం కూడా అలా ఏదైనా ప్లాన్ చేస్తే. అలా ప్లాన్ చేయాలంటే మనకు తెలిసిన స్వామీజీ ఎవరున్నారా? ఎందుకు లేర్రా, ఒకడున్నాడు. ఎవర్రా? బ్రో, గణపతి బ్రో. గణపతి బ్రోనా? ఆయన ఎలా ఉంటాడ్రా? బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ లా ఉంటాడా? కాదు. మరి నీది చెప్పకుండా మాకి ఎలా తెలుస్తుంది గణపతి బ్రో ఎలా ఉంటాడో? నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి.